రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బాలమూరి వెంకట్ తో పాటు మరికొందరిని విడుదల చేయాలన్న డిమాండ్ తో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన చేశారు. పరీక్షలు నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసించిన వారిపై కేసులు నమోదు చేయడం దారుణం అనే వారు అన్నారు. నాయకులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన రోజు కరోనాతో బాధపడుతూ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు కానీ విద్యార్థులు కానీ ప్రాణాలతో చోరాలు మారుతున్న సమయంలో విద్యార్థులకు పరీక్ష లేకుండా ప్రమోట్ చేయాలని తెలంగాణ విద్యార్థుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే పిటిషన్ ఉన్నా సరే పిటిషన్ మీద ఎలాంటి డిసిషన్ రాకముందే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు నియంత పాలన చేస్తూ ప్రజలు చనిపోయిన పర్లేదు చనిపోతూ హాస్పిటల్లో ఉన్న పర్లేదు అని చెప్పి వాళ్ళని విద్యార్థులని ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అని చెప్పి ఈరోజు ఎగ్జామ్ పెట్టుకుని అని చెప్పి నోటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో సౌకర్యాలు లేక డాక్టర్స్ లేక ఆక్సిజన్ వెంటిలేటర్స్ లేక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలు చెలగడం మారుతుంటే ఈ రోజు నేను చెప్పింది ఏదని చెప్పి ప్రగతి భవన్లో ఉంటూ బయటికి రాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాగ ఎలాంటి వ్యక్తులు ఎలా చనిపోయిన పర్లేదు కానీ విద్యార్థులకు ఎగ్జామ్స్ పెడతా అని చెప్పి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ ని ఈరోజు విద్యార్థుల తరఫున 50 తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల తరఫున విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టద్దండి కరోనా చాలా కఠినంగా ఉంది ప్రాణాలు పోతున్నాయి అని చెప్పినా కూడా ఈరోజు వినకుండా ఖచ్చితంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ పెడతామని చెప్పడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వద్దు ఎగ్జామ్స్ వద్దని చెప్పి ప్రగతి భవన్ ముట్టడి చేస్తే ఈరోజు ప్రగతి భవన్ ముట్టడించినందుకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులతో పాటు 30 మంది విద్యార్థి నాయకులని అలాగే ఎంతో మంది కార్యకర్తలని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు చెంచల్పూరి జైలుకు తరలించడం జరిగింది. ఈరోజు మా హక్కులు మాకు కావాలి, విద్యార్థుల యొక్క హక్కులు కావాలి, విద్యార్థులకు ఎలాంటి హాని చెలవకూడదని మేము విద్యార్థులతో పోరాడుతుంటే ఈరోజు మా పోరాటాన్ని ఒక నల్ల పోసగా తీసేసి ఈరోజు విద్యార్థుల తరఫున మమ్మల్ని జైల్లో పెట్టి లేనిపోయిన కేసులు భరించి చేసి మమ్మల్ని వివిధ రకాలుగా యాతన పెడుతున్నటువంటి కేసీఆర్ కి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రాష్ట్రాలకు తరుణాలు ఎన్నో చేస్తాం. ఈరోజు ప్రగతి భవన్ ముట్టించాం. ఈరోజు నీ ఇంటిని నువ్వు ఎక్కడ పోయినా ఈరోజు రోడ్ల మీద మంత్రులని ముఖ్యమంత్రులని అలాగే ఎమ్మెల్యేలని నాయకులని టీఆర్ఎస్ నాయకులను కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద తిరేనే జబర్దస్త్ కేసీఆర్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షుని విడుదల చేస్తే ఏం కాదు, కానీ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థి లోకంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా నాయకుని మేము విడుదల చేస్తున్నాం. అలాగే మీ తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకులు రోడ్ల మీద కనపడ్డా చెప్పులతో రాళ్లతో పొట్టైన నిరసన తెలిపి మా హక్కులు మేము పొందుతామని ఈ విధంగా తెలియజేస్తూ జై ఎన్ఎస్యుఐ, జై కాంగ్రెస్.